హలో గైస్, సో మూవీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింటారు వీకెండ్ కాబట్టి చూడడం స్టార్ట్ చేసింటారు. నేను ఆల్రెడీ నేను కొన్ని మూవీస్ సజెస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. ఒకసారి అయితే బెస్ట్ మూవీస్ ఈ వీక్ వస్తున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే ఏవే వస్తున్నాయో తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజెస్లో అయితే చూసేయండి ఒకసారి. ఓకే, సో ఇందులో మొదటి భాగంగా వచ్చిన మూవీ అర్ధశతాబ్దం అనే మూవీ వచ్చింది. అర్ధశతాబ్దం అనే మూవీ ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్తో ఆ మూవీ ముందుకు వచ్చింది అనమాట ఆ ప్లాట్ఫామ్లో. ఆ మూవీ రివ్యూ ఏంటో వెంటనే చూసేద్దాం, ఆలస్యం చేయకుండా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మూవీస్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ, అర్ధశతాబ్దం రివ్యూ. సో ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, రవీంద్ర పుల్లే. సో ఈ డైరెక్టర్ ఏంటంటే ఒక మంచి కథాకథనం అనేది ఆయన అనుకున్నారు యాక్చువల్ చెప్పాలంటే. బట్ కానీ కథ అనేది పెద్ద గ్రేట్ స్టోరీ అయితే ఏం కాదు. కథ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్స్ట్రాడినరీ ప్లాట్ అయితే కాదు, బట్ ఓకే డీసెంట్ ప్లాట్. బట్ దాన్ని ఒక కులవర్గాల పోరులో జరిగిన మధ్య జరిగే ఒక ప్రేమ కథ, లైక్ లవ్ డ్రామా అనేది చూపించాలనుకుని ప్రయత్నం అవుతుంది డైరెక్టర్ది. బట్ ఆయన చెప్పాలంటే ఈ ప్రయత్నంలో ఆయన ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇందులో అర్ధశతాబ్దం ఆ పేరు తగ్గట్టు అర్ధార్థంగా క్యారెక్టర్స్ రాస్తున్నారు అండ్ అర్థం లేని సీన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి కొద్దిగా కన్విన్సింగ్గా కూడా లేవు సీన్స్ అండ్ కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ ఆ ఇరు వర్గాల మధ్య జరిగే కథనం అనేది ఎలా ఉంటుందంటే ఎవరు ఏ వర్గం వాళ్ళు అనేది కూడా క్లారిటీ లేదు. అండ్ కొన్ని సీన్స్ లాగింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. కథనం రాసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా ఒక మాటలైతే నేను చెప్పగలను. అండ్ క్యారెక్టర్స్ కూడా సాయి కుమార్ గారు కానీ లైక్ మంచి క్యాస్టింగ్ తీసుకున్నారు ఈ మూవీ. క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే మంచి క్యాస్టింగ్ అయితే ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా మంచిగా రాసుకున్నారు కానీ బట్ ఆ క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ లేదనమాట. అంటే నేను చెప్పినట్టు అర్థంగానే ఆగిపోతాయి అనమాట ఎందుకు ఆ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేశారు. స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఒక విప్లవంలోకి వెళ్తారనమాట. ఆయనకి కులాల ఇవి ఇష్టం లేక లైక్ కులాల విభేదాలు చూపించడం ఇష్టం లేక ఆయన వెళ్తారనమాట. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే లేదు ఆయన ఎందుకు జైలుకి వెళ్ళారు. ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయితే పూర్తిగా చేయలేదు అనమాట, జస్ట్ ఒకసారి చూపించేసినట్టు ఉందన్నమాట. అండ్ అలాగే చాలా క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మెయిన్ చెప్పినట్టు సో కార్తీక్ రత్నం అండ్ కృష్ణప్రియ వీళ్ళిద్దరు లీడ్ రోల్స్ చేశారు మూవీ. సో వీళ్ళిద్దరు ఒక లవ్ స్టోరీ లవ్ ట్రాక్ అనేది ఏదైతే ఉందో అది కూడా అంత కన్విన్సింగ్గా లేదు అండ్ కనెక్ట్ అయ్యేటట్టు లేదనమాట. సో ఎమోషనల్గా కానీ ఎక్కడైనా కానీ అండ్ కార్తీక్ రత్నం అతని వరకు బెస్ట్ ఇచ్చాడు చెప్పాలంటే. బట్ అతని కంచర్పాలెం రేంజ్లో అయితే పేరు రాదు ఈ సినిమాకి. ఎందుకంటే కంచర్పాలెం అది ఒక మాస్టర్ పీస్, దాన్ని కంపేర్ చేస్తున్నాం చాలామంది మూవీని. బట్ దానికి దీనికి అయితే సంబంధం లేదు, డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే చెప్పాలంటే. బట్ కార్తీక్ రత్నం అతను ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అతనికి స్కోప్ ఉంది ఇంకా చాలా తను చూపించుకోవడానికి. బట్ డైరెక్టర్ అయితే అది ఇవ్వడంలో విఫలం అయ్యారని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ కూడా కృష్ణప్రియ తను డెబ్యూ అనమాట. సో తను కూడా లైక్ తన వరకు రోల్ సరిపోయింది కానీ బట్ ఎక్స్ట్రాడినరీగా అయితే తను పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఎక్కడ స్కోప్ లేదు. అండ్ ఓకే ఇట్స్ అ డీసెంట్ క్యారెక్టర్. అండ్ అలాగే సాయి కుమార్ గారు కావచ్చు, నవీన్ చంద్ర కావచ్చు అండ్ రాజా రవీంద్ర గారు కావచ్చు, ఇలా చాలామంది శుభలక్ష్మి సుధాకర్ గారు కావచ్చు, సో అజయ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. బట్ ఆ క్యారెక్టర్స్ని అంత ఇదిగా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, ప్లస్ మనం కూడా కన్విన్సింగ్గా చెప్పలేదని నా ఒపీనియన్ అనమాట. సో ఇది డెఫినెట్గా డైరెక్టర్ యొక్క ఫాల్ట్, ఈ రైటర్ కూడా ఆయన కాబట్టి తప్పదు రవీంద్ర పుల్లే గారు. బట్ మూవీ తను అనుకున్న ప్లాట్ అయితే బాగానే ఉంది కానీ బట్ అది పెద్ద డిఫరెంట్గా ఏమైతే లేదు, రొటీన్గానే ఉంది. బట్ అది కూడా ఇంట్రెస్టింగ్గా లేదు చెప్పాలంటే. బేసికలీ ఇలాంటి సినిమాలు ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగిస్తే లైక్ అటువంటి పల్లెటూరు నేపథ్యంలో జరిగే ఒక కులవర్గాల మధ్య గొడవల మధ్య జరిగే ఒక లవ్ డ్రామా. సో ఇది ఓవరాల్గా చెప్పాలంటే. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చూసుకుంటే మంచి పల్లెటూరు వాతావరణం సీన్స్ అనేది బ్యాక్ క్యాప్చర్ చేశారు. ఈవెన్ ఇంట్రడక్షన్లో ఒక సాంగ్ వస్తుంది పల్లెటూరు వాతావరణం గురించి, లైక్ కులాల వృత్తుల గురించి ఒక సాంగ్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది సాంగ్. సాంగ్స్ బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి అండ్ వెంట వెంటనే వస్తాయి, బట్ డీసెంట్గా ఉన్నాయి సాంగ్స్ అయితే. బాగా మ్యూజిక్ అనేది మంచిగా ఉంది, లిరిక్స్ కూడా బాగున్నాయి అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో చెప్పాలంటే డైలాగ్స్ గురించి కూడా చెప్పుకోవాలి, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆ పాత్రలకు డైలాగ్స్ ఇచ్చారు కానీ బట్ ఆ క్యారెక్టర్ చెప్తాను, ఆ క్యారెక్టర్ అనేది అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయలేకపోతే మనం ఎంత డైలాగ్స్ వస్తున్నా వేస్ట్ అనమాట చెప్పాలంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టు చాలా డీసెంట్గా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు ట్రైలర్ అనేది ఇంట్రెస్టింగ్గా ఇవ్వడం వల్ల, బట్ ఆశించినంత అయితే ఖచ్చితంగా లేదు. అండ్ అలాగే నాకు నచ్చిన మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్. శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఆయన కూడా ఆయన చేశారు కాబట్టి చాలా ప్లస్ అయింది మూవీకి.
బట్ మిగతా ఎవరైనా చేసింటే అది కూడా ఫ్లాప్ అయ్యే చెప్పాలంటే. అండ్ నవీన్ చంద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగా బిల్డప్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేశారు అతని క్యారెక్టర్ని. బట్ తర్వాత అతని క్యారెక్టర్ చాలా డల్ అయిపోతుంది, అసలు ఏమి అనిపించదు, ఆయన ఉన్న ఒకటి లైక్ ప్రౌండ్ అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇదండి ఇవాళ రివ్యూ లైక్ అర్ధశతాబ్దం మూవీ. నేను చెప్పినట్టు సింగిల్గా మాటలు చెప్పాలంటే అర్ధపర్ధం లేని సీన్స్తో అండ్ అర్థంగా రాసుకున్న క్యారెక్టర్స్తో సాగిపోతుంది మూవీ. బట్ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అదే పంగా కూర్చొని చూసే సినిమా అయితే కాదు. ప్లీజ్ స్టే ట్యూన్ టు మదనపల్లి మూవీస్ ఫర్ మోర్ రివ్యూస్ అప్డేట్స్. సో డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ద బెస్ట్ మూవీస్ ఆఫ్ దిస్ వీక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ, బాయ్.